చరిత్ర మీకే దక్కింది, అది ఈ ఆనాడు ప్రజలకే దక్కింది అని చేస్తామని. ఆ రోజు 2014లో ఊరూరు తిరుగుతూ నేను మిమ్మల్ని అందరూ కూడా అడిగారు మీరందరి ఆశీర్వాదం. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నిర్మాణం చేసుకొని సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నేను ఈ సభాముఖంగా మీ అందరికీ వాగ్దానం తప్పకుండా 30 ఏళ్లతోటి కరువుతోన ఈ ప్రాంతానికి గోదావరి జలాలు అందిస్తా అని చెప్పారు. గోదావరి జలాలు తీసుకొచ్చి ప్రతి చెరువును కుంటను నింపే బాధ్యత నాది, అదే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి మళ్ళొక్కసారి మీరు నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఈరోజు యాదాద్రిలో ఇసే క్షేత్రాన్ని 60 ఏళ్ళుగా 70 ఏళ్ళని చూస్తున్న పెద్ద మనుషులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎప్పుడు కూడా దేవాలయానికి వచ్చిన ఆదాయాన్ని దండుకొని పోయే ప్రభుత్వాలే చూసినాం, కానీ దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు ఆర్థిక అభివృద్ధి చేకూర్చేలాగా ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించలేదు. మొట్టమొదటిసారిగా ఈ దేవాలయాన్ని గుర్తించి తప్పకుండా మరి ఈ దేవాలయాన్ని కనుక బాగా అభివృద్ధి చేసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాదు, రేపు భక్తులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ సౌకర్యాలు పెంచుకుంటూ ఇక్కడ అన్ని వసతులు అన్ని విషయాలలో కూడా మంచి అభివృద్ధి ఇస్తుంది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వనంత ప్రాధాన్యత ఈ రోజు మన దేవాలయానికి, మన పుణ్యక్షేత్రానికి ఇచ్చారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి చల్లగా చూస్తారు. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి. ఇక ఇంకొక విషయం కూడా చెప్పాలి, మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు మన కోసం మరి మాకు ఇబ్బంది అవుతుంది యారుగుంటలో అంటే యారుగుంటను మున్సిపాలిటీ చేసుకోక నేను నిధులిస్తా అని చెప్పారు. ఆలేరు కూడా హెడ్ క్వార్టర్ అన్నా అంటే ఆలేరు కూడా చేసుకోండి నేను నిధులిస్తా అన్నారు. రెండు ఆలేరు యారుగుంట మున్సిపాలిటీలు చేసినందుకు మరి ప్రత్యేకంగా కేటీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉట్టిగా మున్సిపాలిటీ చేసి ఇచ్చిపెట్టలే, మళ్ళీ ఒక రోజు పిలిపించుకున్నారు, నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పక్క అన్నారు. నాకు ఒక 20 కోట్లు ఇది ఇవ్వండి అని చెప్పినాను. యారుగుంటకి 20 కోట్లు ఆలయకు 20 కోట్లు శాంక్షన్ చేస్తున్నా, నువ్వు ముందే తొందరగా ప్రణాళిక చేసుకొని మరి పనులు చేసుకోమని చెప్పారు. సరే ఏదేమైనప్పటికీ మంజూరు ఇచ్చినా కానీ మనం పనులు మొదలు పెట్టుకోకపోయినాం, ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చింది మనకు, మరి మన ప్రభుత్వం రద్దయింది కాబట్టి ఎవరిక ఇబ్బంది ఉంది. తప్పకుండా రేపు ఫ్యూచర్ లో ఇంతకంటే ఎక్కువ నిధులు ఇచ్చి యాదగిరి గుట్టను మరి, ఎందుకంటే యాదగిరి గుట్ట పుణ్యక్షేత్ర ప్రాంగణం అంతా కూడా మన పరిధిలోకి వస్తుంది సార్, మరి మాకు నిధులు కేటాయించాలని చెప్పి కోరినప్పుడు 5 కోట్ల 70 లక్షల రూపాయలు మనం ఇచ్చిన ఎస్టిమేషన్స్ ప్రకారం మంజూరు చేసిండ్రు. వారికి ప్రత్యేకంగా బొమ్మల రామారం మండల ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాకున్నది ఒకటే కళ, మరి ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఏళ్ల నుంచి మేము ఎదురు చూసేది ఒకటే, మాకు సాగునీరు వస్తే సంతోషం, మాకు బంగారాన్ని ఇంకా నుంచి పెట్టినంత గొప్ప విషయం అది. కాబట్టి తప్పకుండా మరి మన అమాత్యులు రేపు భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ నియోజకవర్గానికి సాగునీరు అందించేలాగా మీరు వరాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదొకటే కాదు, వారి పరిశ్రమల శాఖ మంత్రి గతంలో నాకు బాగా గుర్తుంది, మరి ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేద్దాము, ఎంప్లాయ్మెంట్ పెంచుదామన్నారు. కాబట్టి నాకు ఇంకా కూడా నమ్మకం ఉంది, తప్పకుండా రేపు భవిష్యత్తులో మనకు కేటీఆర్ గారు మనకు ఇక్కడ ఇండస్ట్రీస్ ని కూడా మరి ప్రతిపాదించి ఇక్కడ మంజూరు చేయిస్తారని చెప్పి, ఇక్కడ ఇండస్ట్రీస్ మరి వచ్చే విధంగా వారు కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. చెప్పింది మన ఎమ్మెల్యే, మన పెద్దమ్మరాయలు పెళ్ళైంది కదా, కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తేందుకు వచ్చింది, 100,000 రూపాయలు చెక్ ఇచ్చింది అని చెప్పింది. ఆమె రెండు చేతులు పట్టుకుంది, ఆ పెద్ద మనిషి రెండు చేతులు పట్టుకొని, బిడ్డను సల్లగా ఉండాలి, నా పెద్దమ్మరాయల పెళ్లికి సాయం చేస్తుంది కోసం సల్లగా ఉండాలి అని. నేను కాదమ్మా, మా కేసీఆర్ గారు పంపిణీ ఈ చెక్కు అని చెప్పినాను. ఆమె ఒక మాట అనేది, సరే ఆయనే సల్లగా ఉండాలి కానీ ఒక ముచ్చట చెప్తా బిడ్డ, నాకు చాలా బాగుంటే వద్దురా కొడుకు అంటే మగ సంతానం కావాలని చెప్పి నా కొడుకు 4 బిడ్డల్ని కనుక్కుంటూ పోయిండు, ఇలా పెళ్లిళ్ళు చేయాలంటే చాలా తిప్పలు పడుతున్నాడు. మొదటి పెళ్లి మమ్మరాయల పెళ్లి అయింది, ఎట్లా అట్లా అప్పులు చేసాడు కానీ కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది, జరంత నిమ్మలమైన బిడ్డ నా పానానికి, నేను 80 ఏళ్ళు ఉన్నా ఈ మట్టి మీద ఉండి చేసేదేం లేదు. నాకు ఒకటే కోరిక, నా ఆయుష్ కూడా కేసీఆర్ ఏ ఊసుకొని ఇంకా ఇంకా నా ముగ్గురు మమ్మరాయల పెళ్లి అయ్యే వరకు ఆయనే ముఖ్యమంత్రి.
జరిగినాయి. శిరస్సు వంచి తల వంచి నమస్కారం చేసుకుంటాము. చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది, కానీ మా అక్క చెల్లెలు చాలా ఓపికతను కూర్చోన్నారు. మీ అందరికీ ముందుగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు చాలా ప్రభుత్వాలు చూసినారు. గతంలో ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది 2004కి పూర్వం. ఇప్పుడే మీ అందరి అభిమాన నాయకురాలు 11 డిసెంబర్ నాడు మీ అందరి అభిమానంతో ఆలేరు నియోజకవర్గానికి తిరిగి రెండవసారి కాబోయే ఎమ్మెల్యే గారు శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు, పెద్దలు, స్థానిక పార్లమెంట్ సభ్యులు అన్న 2004కి పూర్వం. ఇప్పుడే ఆసన పెన్షన్ల గురించి చెప్తుంటే నాకు ఒక ముచ్చట గుర్తొచ్చింది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెన్షన్లు ఉండేది. ఎంత ఉండేది ఆనాడు? 70 రూపాయల పెన్షన్. ఆ 70 రూపాయల పెన్షన్లు ఉండేది. ఎంత ఉండేది ఆనాడు? 70 రూపాయల పెన్షన్. ఆ 70 రూపాయల పెన్షన్ ఊళ్ళో 10 మందికి వస్తే 100 మందికి రాకపోయేది. ఆ రానోలు పోయి వెలివెట్టేది అన్నాడు ఎమ్మెల్యే గారి మీద. ఏమయ్యా నాకెందుకు పెన్షన్ ఇవ్వవు, నాకు వయసు లేదా, నాకు అర్హత లేదా అని వెలివెడితే ఏమన్నారు అన్నాడు. ఆ 10 మందిలో ఎవడో ఒకటి వస్తారు తీ సచ్చినగా నీ పేరు రాస్తాపో అని చెప్పి అన్నాడు నిలబొట్టిన పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 70 రూపాయల పెన్షన్ను 200 చేసింది. ఆ 200 పెన్షన్కే కాంగ్రెస్ వాళ్ళు ఆహా ఓహో అని చాలా నా కోడికి బారాల మసాలా అన్నట్టు ఇక మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాకంటే గొప్పడు ఎవడు లేడన్నట్టు ఓయ దానికే మహానుభావుడని అదని ఇదని కథలు కవిత్వాలే రాశారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమొస్తున్నది ఈరోజు ఊళ్ళల్లో 200 రూపాయలు మందుకోలేనని వచ్చే పరిస్థితుందా? అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశంలో ఎవరు ఇచ్చినా ఇయ్యకపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణలోని పేదవారి మొహంలో చిరునవ్వు చూడాలన్న ఉద్దేశంతో ఈరోజు పేదింటి పెద్ద మనుషులకి, ముసలోళ్ళకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, అదే రకంగా మా నేతన్నలకు గీతన్నలకు అందరికీ ఈ దేశంలో ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి ఏ విధంగా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న నాయకుడు కేసీఆర్ గారా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వికలాంగులకి 1500 రూపాయలు. కానీ మీ అందరికీ ఒక శుభవార్త ఉన్నది. ఇప్పుడే మహేందర్ అని అన్నాడు 1000 రూపాయలు 1500 వస్తున్నది అందరు సంతోషంగా ఉన్నారు అన్నాడు. కానీ మీ సంతోషం పెరగబోతా ఉన్నది. 11 డిసెంబర్ నాడు నాకైతే అనుమానం లేదు, 11 డిసెంబర్ నాడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు 1000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటా ఉన్నారో, వితంతువులు, పేద మనుషులు, ఎవరైతే 1000 రూపాయలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలు, ఎవరికైతే 1000 రూపాయలు వస్తున్నదో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగా ఆ 1000 డబల్ అయి 2016 రూపాయలు కాబోతున్నది అన్నమాట. మా అక్క చెల్లెలందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలి, ఊళ్ళలో పోయినప్పుడు పెన్షన్ నాకు కూడా పెట్టి అంటారు. ఎందుకు వస్తలేదు అవ్వా అంటే నాకు 60 ఏళ్ళు ఉన్నాయట, 65కి ఇస్తారట అన్నారు. అది దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీది నుంచి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, సునీతక్క మళ్ళీ మీ ఎమ్మెల్యే అయిన తర్వాత, ఇక మీది నుంచి 65 ఏళ్ళ కాదు 58 ఏళ్ళు నిండాగానే 2000 పెన్షన్ వస్తుందన్న మాట కూడా ఈ సందర్భంగా ఇక్కడ కూర్చున్న వారి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వికలాంగులైన మా అన్నదమ్ములకు ఈరోజు 1500 పెన్షన్ వస్తున్నది. రేపు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సునీతక్క ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు 3016 రూపాయల పెన్షన్ రాబోతుంది అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు చదువుకొని కొలువులు రాక ఈరోజు గ్రామాల్లో వేల సంఖ్యలో ఉన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఆవేదనను దృష్టిలో పెట్టుకొని ఒకవైపు టీఎస్ ఐపాస్ లాంటి చట్టాలు తెచ్చి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ ఇంకోవైపు ప్రభుత్వ రంగంలో పెంచే ప్రయత్నం చేస్తూనే ఇంకా మిగిలిపోయిన నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో తమ్ముళ్ళు వారందరి కోసం కూడా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే, సునీతక్క మళ్ళీ ఎమ్మెల్యే కాగానే
నిరుద్యోగ వృద్ధి నెలకు 3,000 రూపాయల చొప్పున 10 నుంచి 12 లక్షల మంది తమ్ముళ్ళకు కూడా వస్తుంది, చెల్లెళ్ళకు కూడా వస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 4.5 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఆలయ నియోజకవర్గంలో ఇప్పుడే ఎంపీ గారు చెప్పినారు, సునీత చెప్పింది, ఇంకా మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పినారు, ఈ ప్రాంతంలో నీటి వనరులు లేవు, కాలువల ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, వీడి భూములు మొగులు దిక్కులు చూసే పరిస్థితి, వర్షం పడితేనే పడ్డట్టు బోర్లు వేసినా కూడా 500-600 ఫీట్ల కూడా నీళ్లు పడని పరిస్థితి కొన్ని మండలాల్లో ఉన్నమాట వాస్తవం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నమ్మబలికినారు 2009లో మాకు ఓట్లేస్తే 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఎప్పుడన్నా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం 9 గంటల కరెంట్ ఇచ్చిందా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 9 కొందామంటే దానికి కూడా లైన్లు, లైన్లలో చెప్పులు పెట్టి కాలుతున్న కాళ్ళతో ఆనాడు కాలుతున్న కడుపుతో భోజనం తినాల్సిన పరిస్థితి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 17,000 కోట్ల రుణమాఫీ చేసుకున్నాం, 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం, కడుపు నిండా నాణ్యమైన కరెంటు వస్తున్నది, విత్తనాలు వస్తున్నాయి టైంకు, ఎరువులు టైంకు వస్తున్నాయి, పురుగుల మందులు టైంకు వస్తున్నాయి, కానీ ఇంకా ముఖ్యమంత్రి గారికి సంతోషం లేదు. అందుకే ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించిన విధంగా ఈరోజు ఎకరానికి రైతుకు 8,000 రూపాయలు రైతు బంధు రూపంలో పెట్టుబడి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి అయినా సంతోషం లేదు ఈసారి. అందుకే డిసెంబర్ 11 నాడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే సునీతక్క మళ్ళీ మీ ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకోగానే మళ్ళీ ఒకసారి 1,00,000 రూపాయల రుణమాఫీ రైతులకు చేయడం జరుగుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు ఏ రైతు బంధులోనైతే ఈ రోజు మీరు 8,000 రూపాయలు పెట్టుబడి రూపంలో పొందుతా ఉన్నారో, 8,000 కాదు, తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల వైపు, పెన్షన్లు ఒకవైపు, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు, ఒక పేరింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకునే పరిస్థితి ఉంటే 18 ఏళ్ళు నిండితే చాలు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, తెల్ల కార్డు ఉంటే చాలు. ఈరోజు ఒక దరఖాస్తు పెట్టుకుంటే 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం మొత్తంలో కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయాలి. పిల్లలు బయటికి పోతే సన్న బియ్యం, ఇంటింటికి రేషన్ బియ్యం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు మాత్రమే అని పరిమితి పెడితే, సీలింగ్ పెడితే ఆ సీలింగ్ ఎత్తేసి ఈరోజు మనిషికి 4 కిలోలు కాదు 6 కిలోలు చేసి ఇంట్లో 10 మంది ఉంటే 16-60 కిలోల బియ్యం ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారా కాదా? ఆలోచన చేయాలి. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, గర్భవతి అయితే కేసీఆర్ కిట్టు నెలకు ఆ 2,000 రూపాయల చొప్పున 6 నెలలకు 12,000 రూపాయలు. ఒకనాడు పాటలు పాడుకున్నారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు. ఈరోజు నేను రాను కొడుకో సర్కారు దవాఖాన కాని పరిస్థితి నుంచి నేను ప్రసూతికి సర్కారు దవాఖానకే పోతా, అక్కడైతే నేను కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి 30% నుంచి 40% ప్రసూతులు ఈరోజు సర్కారు దవాఖానలో పెరిగినాయంటే మీరు ఆలోచించమని చెప్పి నేను కొడుకో. వైద్యం మీద ప్రజల్లో పెంచిన విశ్వాసానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎన్నడన్నా ఏ ప్రభుత్వమైనా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు 50 గుంట లక్ష్మీ నరసింహస్వామి కనీసం తలుసుకున్నారా? కనీసం ఆయనకు వచ్చి దండం పెట్టి ఏమైనా చేస్తామని చెప్పినరా? ఇక్కడ భక్తులకు సౌకర్యాలు మెరుగు చేస్తామని ప్రయత్నం చేసినారా? ఎవరు ఏనాడు పట్టించుకోలేదు. ఎవరిపైనా తిరుపతికి పోవాలి, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వెంటనే ఈరోజు తిరుపతికి దీటుగా 50 గుంటలో లక్ష్మీ నరసింహస్వామికి ఆ వైభవాన్ని ఆ కళను తీసుకొచ్చిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. వచ్చే బ్రహ్మోత్సవాల వరకు అద్భుతంగా అపురూపంగా దేశం మొత్తం అబ్బురపడి చూసే విధంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మొత్తానికి మొత్తంగా దేశమే అబ్బురపడి చూసే విధంగా అద్భుతంగా ఆలయ నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది. మరి సునీతక్క కొన్ని విషయాలు చెప్పింది, మా ప్రాంతానికి నీళ్లు కావాలన్నది, దయచేసి మీరు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలోని ప్రతి రైతు కోరిక, తెలంగాణలోని ప్రతి రైతు బిడ్డ కోరిక ఈ బీడు భూములకు నీళ్లు రావాలి, తెలంగాణ 1,00,000 ఎకరాల మాగాణం కావాలని పట్టుదల తెలంగాణ రైతులు ఉన్నది, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మనం ఎందుకు ఎన్నికలకు పోయినామో కూడా మీకు చెప్పవలసిన అవసరం మన మీద ఉన్నది. మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత నీళ్లు కావాలి, 1,00,000 ఎకరాల మాగాణం కావాలి, ఇంటింటికి తాగునీరు ఇవ్వాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు
వేగంగా సాగని ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మీ ఆలయం లాంటి ప్రాంతంలో ఎక్కడైతే గోదావరి నీళ్లను తీసుకొచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి 140,000 ఎకరాలకు నీళ్ళతో వేగంగా నీళ్ళనే ఒక ఆలోచనకు రూపకల్పన చేసి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. ఏం చేసిండ్రు వెంటనే కాంగ్రెస్ వాళ్ళకు అర్థమైపోయింది, ఇంటింటికి తాగునీరు ఇచ్చినాక నల్లా పెట్టి ప్రతి ఎకరా పొలానికి సాగునీరు ఇచ్చినాక ఇక మమ్మల్ని ఎవరు తీస్తారు? 67 ఏళ్లలో మేము చేయాలి, 4 ఏళ్లలోనే కేసీఆర్ గారు చేస్తే ఇక మమ్మల్ని ఎవడు పట్టించుకోడు, మమ్మల్ని ఎవడు అడిగేటోడు ఉండడు అని చెప్పి అమ్మ పెట్టని అడక తినని అని అన్నట్టు వాళ్ళు చేయలేరు. చేయకపోగా ఈ రోజు సందర్భం అవసరమై అందుకోసమే మిత్రులారా ఈ జనభావిని దగ్గర జరుగుతున్న ఎన్నికల్లో యుద్ధమై కంకరబద్ధులమై ఖచ్చితంగా వేలాది మంది ఓట్లేసి లక్షలాది మంది మేడకి లక్షలాది మంది ఓట్లేసి వేలాది మెదడునిచ్చి సునితన వాసనాలిచ్చి ఎలాగే గుట్టకుండా చెల్ల సునిత ఎమ్మెల్యేగా వస్తారని కూడా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ చూస్తున్నాను. కారు గుర్తుకే చంద్రశేఖర్ నాయుడు, కారు గుర్తుకే కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య గారికి ఎమ్మెల్సి మాత్రమే సత్యం పథకాలు కూడా మనము సొంతం చేసుకొని ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.